మిత్రులారా, నిన్నమొన్న నేను చూస్తున్నా మామ అల్లుళ్ళు తోకదెగిన బల్లులాగా ఎగురులాడుతున్నారు. బల్లి తోక దెగితే ఎట్లా ఎగురుతుందో మామ అల్లుళ్ళు కూడా గట్లనే ఎగురుతారు. ఇంకా అధికారం మత్తు దిగిందో లేదో నాకు అర్థం కాలే. అయ్యగారికి మరి ఫామ్ హౌస్ లో వేసిన మత్తు కూడా దిగిందో లేదో నాకు తెలియదు. అసెంబ్లీకి మాత్రం రాడు, చర్చల మీద మాట్లాడతామంటే పారిపోతాడు. ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నాడు. అసెంబ్లీ రాని దద్దమ్మలు, బడికి రాని బడి దొంగలు లాంటి వాళ్ళు అంతేనా? మరి అట్లాంటి బడి దొంగలు నిన్న టీవీ నైన్ లో పోయి కూర్చొని 4 గంటలు కూర్చున్నాడు, సిగ్గున్నది అని అడుగుతున్నా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా, సమస్యల మీద మాట్లాడకుండా, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీని ప్రశ్నించి అంగిలాగు ఊడదీస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ నైన్ లో కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలా గాడేవాడని ఉంటాడా అని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. రాపోలేం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంతనిలోనే కాళేశ్వరం ఉంది. చిన్న కాళేశ్వరం కాళేశ్వరం కలిసి పోదాం. సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్, నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణ కేరళ ఉపయోగపడుతుందో, మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం, అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ చింతశుద్ధుంటే రా కాళేశ్వరం బోధం. అడిగేటోడు నీవోడే, చూపించేటోడు నీవోడే, నీ సొల్లు పురాణమంతా 4 గంటలు చెప్తున్నావు కదా. నువ్వు కట్టింది అద్భుతమైతే కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడదాం రా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది, మేడిగడ్డ మేడి పండైంది, సుందుళ్ళ సున్నమైంది, అన్నారం ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఆ సన్నాసి చేసిన గొప్ప పని. 10 ఏళ్ళు ఇస్తే గది కట్టిండు. అదే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, స్వతంత్రం వచ్చినప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టిండు. ఎట్లుందో ఒక్కసారి చూడు. అదే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం